షారుఖ్ దీప్గా నటించిన సినిమా పఠాన్ వివాదానికి కేరాఫ్గా మారింది. ఈ మూవీపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలోని బేషరం రంగ్ పాట్ను అసభ్యంగా తీశారు అంటూ ఆందోళన చేస్తున్నారు. సినిమాను నిషేధించాలని హిందుత్వ సంఘాలే కాదు పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిరసనలు పట్టించుకోకుండా సినిమాను విడుదల చేస్తే చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. బేషరం రంగ్ సాంగ్లో దీపిక పదుకునే కాషాయ రంగు బికినీ ధరించడంపై హిందుత్వ సంఘాలు మండిపడుతున్నాయి. అసభ్యంగా డాన్స్ చేశారంటూ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోని అహ్మదాబాద్లోని ఓ షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన పఠాన్ సినిమా పోస్టర్లను ధ్వంసం చేశారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. మాల్లోని పోస్టర్లను చించేసి నానా హంగామా చేశారు. సినిమాను ప్రదర్శిస్తే దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో మాల్లో ఉన్నవారంతా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. అయితే షారుఖ్ సినిమా పఠాన్ ఈ నెల 25న విడుదల కానుంది. ప్రస్తుత ఆందోళన నేపథ్యంలో మూవీ రిలీజ్పై అనుమానాలు నెలకొన్నాయి. మరి చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.